సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రీన్ ఛాలెంజ్ పిలుపు మేరకు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు నియోజకవర్గంలోని తానిచెర్ల నుండి నకరీకల్ రహదారిపై 60,000 మొక్కల్ని నాటారు.
రాజంపల్లి గ్రామంలో హనుమాన్ దేవస్థానంలో దుబ్బాక శాసనసభ్యులు రఘునందర్రావు మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుని కేటీఆర్ పేరిట అర్చన నిర్వహించారు. We'll be right back.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వృక్ష ప్రసాదాత టిఆర్ఎస్ నాయకుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. అంతేకాదు ఇక్కడ మన ఉత్సవ నియోజకవర్గంలో తన సేవాభావం ఏంటో ఎవరికన్నా కష్టం వస్తే నేనున్నా. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా వికారాబాద్ జిల్లా కోటపల్లి గ్రామ సర్పంచ్ నక్కల విజయలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు కేక్ కట్ చేసి కార్మికులను సన్మానించారు. జిల్లా కొడంగల్ మండల కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు రామ్రెడ్డి, కౌన్సిలర్ మధుసూదన్, మాజీ సర్పంచ్ రమేష్ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుండి 14,000 కంపెనీలు వచ్చాయి. అంటే 14,000 కంపెనీలు మన రాష్ట్రంలో వచ్చినాయి. దాంతో 2,00,000 ఇన్వెస్ట్మెంట్, అంటే 2,00,000 కోట్ల రూపాయలు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఈరోజు 14,000 కంపెనీలలో పెట్టారు. దీని వెనకాల కేటీఆర్ గారి నిరంతర కృషి ఉంది. నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఏ కంపెనీ తీసుకురావాలి, ఏ కంపెనీ వల్ల మన దగ్గర ఏర్పాటు చేయాలి. ఈరోజు 14,00,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి, అంటే ఆ కంపెనీలలో. సో ఈరోజు నిరంతరంగా ఆలోచిస్తూ ఉంటారు ఎక్కడి నుండి కంపెనీ తీసుకురావాలి, ఏ పెద్ద కంపెనీతో మాట్లాడాలి, ఎవరు మన దగ్గరకు వస్తే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి అనేది నిరంతరం కేటీఆర్ గారు ఆలోచిస్తూ ఈ రాష్ట్రానికి పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాదాపుగా 14,000 కంపెనీలలో 14,00,000 మంది పిల్లలకు ఈరోజు ఉపాధి కల్పించి ఇంకా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అమెజాన్ లాంటి పెద్ద సంస్థ, ప్రపంచంలో పెద్ద సంస్థ అమెజాన్, అది అమెరికాలో ఉంది. మళ్ళీ రెండవది మన తెలంగాణ రాష్ట్రంలో అమెజాన్ డాటా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్న మన ఐటీ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇండస్ట్రీస్ మినిస్టర్, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మరొక్కసారి అభినందనలు చెప్తూ ఆయన నిరంతరము ఈ రాష్ట్ర ప్రజల సేవలు అందించేటట్టుగా ఆ భగవంతుని శక్తిని వాళ్ళు మీ అందరూ ఆశీర్వాదాలు ఉండాలని మరొకసారి కోరుకుంటూ, చాలా తొందరలోనే గ్రామాలలోనే చిన్న సమస్యలు ఒక 2-3. ఒకటి, కొంతమందికి రేషన్ కార్డు ఉంటుందని
తర్వాత కొంతమంది వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలు తిట్టిన వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. తొందరలో దాన్ని కూడా అమలు చేయబోతున్నామని ముఖ్యమంత్రి గారి మాటగా మీ ముందు ఉంచుతున్నానని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, అయితే ఇక్కడ డాక్టర్లకు సంబంధించిన మహిళా సోదరులు మనం ఉంటుంటారు. ఎప్పుడు లోన్లు తీసుకోవడం కుటుంబ అవసరాలకు వాడుకోవడం, వ్యవసాయానికో లేకపోతే పిల్ల పేర్లకో తప్పిస్తే దాని మీద ఆదాయం వచ్చినట్టు ఏం చేసుకునే ఆలోచన చేయట్లేదు. ఆ విధంగా ప్రయత్నం చేయమని మా మహిళా సోదరు మన కూడా చెప్తా ఉన్నా. మీ సర్పంచ్ గారు అడిగినట్టు స్కూల్ సంబంధించి ప్రత్యేకంగా బిల్డింగ్ కావాలని అడిగినారు, దాన్ని తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఫారెస్ట్ ఏరియాలో ఉన్న రోడ్ ఏదైతే ఆగిపోయిందో దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా, ఆ రోడ్డు సంబంధించి ఇమీడియట్ గా పర్మిషన్ ఇప్పించి ఆ బీటీ రోడ్ తొందరగా పూర్తి చేయడానికి మీ ఎమ్మెల్యే గారికి సంపూర్ణ సహకారం అందిస్తున్నాను మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంత ఉదయం వచ్చినా కూడా సాధారణంగా ఆహ్వానించిన మీకు అందరికీ కూడా చేతులు ధరించి నమస్కరిస్తూ తెలియజేసుకుంటున్నాను. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా అల్లాపూర్ గ్రామంలో ఫారెస్ట్ లో ఒక రోజులో 10,000 మొక్కలు నాటాలనే కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు సబితా ఇందారెడ్డి గారికి, ఎంపీపీ విజయ్ కుమార్ గారు, జెడ్పీసీ కోట్ల మైపాల్ గారు, వైసీపీ మైపాల్రెడ్డి గారు, గ్రామ సర్పంచ్ అశోక్ గారు, పెద్దలు మోడెడ్డి గారు, ప్రమోదరావు గారు, నరోత్తం రెడ్డి గారు, భద్రప్ప గారు, వైస్ చైర్మన్ భీములు గారు, అదేవిధంగా అల్లాపూర్ గ్రామ ప్రజలందరికీ, మహిళలందరికీ, అక్క చెల్లెలందరికీ, అంగన్వాడీ మరియు డాక్టర్ సభ సభ్యులకు ఈరోజు కేటీఆర్ గారి జన్మదినం. జన్మదినం సందర్భంగా మనందరం కూడా ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి మండలంలో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని పిలుపు మేరకు ఇక్కడికి వచ్చే జన్మదిన సందర్భం. సర్పంచ్ గారు చెప్పినట్టు మన గ్రామానికి గతంలో వర్షాకాలం వస్తే అల్లాపూర్ గ్రామానికి వచ్చే పరిస్థితి లేకుంటుండే, బైకులు కూడా రాని పరిస్థితి ఉండే. కానీ మనం సుమారు 5.5 కోట్లతో ఈరోజు భవతప నుండి అంతారం వరకు పిఎంజీవైలో బీడీసీ రోడ్ సాక్ష్యం చూపించినాం. కొన్ని కారణాల చేత కొంతమంది రైతులు కూడా మధ్యలో రోడ్డు ఆగిపోయింది నష్టం చూశాను. కొంతమంది రైతులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తప్పకుండా ఒకరోజు నేను అక్కడ అధికారులతోని, పిఆర్ డిపార్ట్మెంట్ తోని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోని, పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా వచ్చి ఒకరోజు మీటింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడ రైతులు ఆగ్రో రైతులతో కూడా మాట్లాడుకొని ఎవరికి ఇబ్బంది కాకుండా ఆ రోడ్ ఇక్కడ వరకు కంప్లీట్ చేద్దాం. ఫారెస్ట్ ల్యాండ్ కూడా పర్మిషన్ పెట్టడం జరిగింది, లెటర్ పంపినాం. ఒక నెల రోజుల లోపల ఫారెస్ట్ అనుమతి కూడా వస్తుంది మనకు. అది రాని తర్వాత ఇమ్మీడియట్ గా బాలంపేట వరకు తప్పకుండా రోడ్డు చేపిస్తాను చెప్పి అందరూ కూడా ఆలోచిస్తున్నారు. దీనికి ఎవరు కూడా మీరు భయపడాల్సిన అవసరం, అనుమానపడాల్సిన అవసరం లేదు. ఫారెస్ట్ అధికారులతో కూడా ఇక్కడే డిఎఫ్ఓ గారు ఉన్నారు, అందరూ ఇక్కడనే ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఒక రోజు ఒక వారం 10 రోజుల లోపల సపరేట్ గా ఈ గ్రామానికి వచ్చి కూర్చొని మనం రోడ్ అంతా విజిట్ చేసి ఎక్కడెక్కడ యువర్ ఆఫీసులు వాళ్ళతో మాట్లాడి రోడ్ కంప్లీట్ చేపిస్తాను మీ అందరు కూడా ఆమెస్తున్నాం. అదే కాకుండా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈరోజు నుంచే కార్యక్రమం కానీ కొత్త రేషన్ కార్డు కలిసి కాబట్టి అందరూ కేటీఆర్